వేర్ వీఆర్ సేవ్డ్, మనం రక్షింపబడ్డాము అంటే వీఆర్ సేవ్డ్, అవర్ స్పిరిట్ ఈస్ సెక్యూర్డ్, మన ఆత్మ సెక్యూర్గా ప్రభువులో ఉంది అని అర్థం. కానీ వీఆర్ యట్ టు బి రిడీమ్డ్, వీఆర్ యట్ టు బి యునో, మనం ఇంకా విడుదల పొందాల్సినటువంటి వారముగా ఉన్నాం. ఆత్మ సెక్యూర్ కానీ ఇంకా విమోచింపబడవలసిన వారముగా ఉన్నాము. ఆయన మన విమోచకుడు అని అంటే, చూడండి ఇక్కడ మనం చూస్తున్న అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, కొంచెం లోతుగా మనం అర్థం చేసుకుంటే అనగా 23వ వచనంలో, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేని కొరకట? దేహము యొక్క విమోచనము కొరకు. దేహము యొక్క విమోచనము కొరకు మనలో మనము మూలుగుచున్నామట. యూనో ఆ మూలుగుల్ని కొన్నిసార్లు అఫ్లిక్షన్స్ అని కూడా పౌలు గారు చెప్తూ ఉంటారు. అంటే శరీరమందు కలుగు శ్రమ, శరీరమందు కలుగు శ్రమ, అఫ్లిక్షన్స్ అన్నీ కూడా దేవుడు ఆ శ్రమను సహించాడు, తీసుకున్నాడు కలువరి సిలువలో. సో నౌ అవర్ బాడీ ఆల్సో నీడ్ టు బి రిడీమ్డ్. మన 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 ఆత్మ విడుదల పొందింది, మన శరీరము మన ప్రాణము కూడా విడుదల పొందాలి. అందుకే వీ లివ్ ఆన్ అర్త్ అండ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ అండ్ సోల్. ఎంతమందికి అర్థమైందండి? మన ప్రాణ దేహముల విమోచనము నిమిత్తము క్రీస్తు మార్గములో మనము నడుచుచు ఉన్నాము. యూనో హౌ యూ విల్ బి రిడీమ్డ్, ఎలా నువ్వు విడుదల పొందుతావు, ఏ విధంగా నువ్వు విడుదల పొందుతావు? చూడండి, మొన్నటి వరకు ఒక హెడ్ఏక్ నిన్ను పరిపాలించింది అనుకో, ఒక తలనొప్పి నిన్ను పరిపాలిస్తుంది. యేసయ్య నమ్మిన బిడ్డవు, నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవు, దేవుడు ఆయన నీకు దేవుడుగా ఉన్నప్పుడు ఈ తలనొప్పిని నువ్వు అనుభవించాల్సిన అవసరమో లేదు. యువర్ హెడ్, వాట్ ఎవర్ యువర్ నీ బ్రెయిన్ కానీ భౌతికంగా నీ దేహము విమోచింపబడాలి. అది ఎలా విమోచింపబడతారంటే, ద మోర్ వీ వాక్ అండ్ క్లెయిమ్ గాడ్స్ రిడెంప్షన్ అండ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ కలువరి సిలువలో ఆయన ఏ కార్యమునైతే ముగించి ఉన్నాడో ఆ ముగించినటువంటి కార్యమును మన జీవితంలో పలుకుచు ఆయన పెట్టిన మార్గంలో నడుచుట ద్వారా మనం ఏం చేస్తామంటే, వీ విల్ బి రిడీమ్డ్. ఇంకొక మాట చెప్పాలంటే, ఒకవేళ పాన్ తినే అలవాటు ఉందో, లేదా మందు తాగే అలవాటు ఉందో, సిగరెట్ తాగే అలవాటు ఉందో, లేదా ఇంకేదన్నా యూనో శరీర క్రియల అలవాటు ఉందో, సమ్వేర్ యువర్ బౌండ్, నువ్వు బంధింపబడి ఉన్నావు. బంధింపబడ్డ నువ్వు నీ దేహము విమోచింపబడాలంటే, ఇదిగో దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉండగా, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉండగా ఆత్మయు మన బలహీనతల యందు బలమును కలిగిస్తున్నాడు. ఆత్మ ఏం చేస్తున్నాడు? బలహీనతల యందు బలం, అది అనారోగ్య బలహీనత అయినా ఇంకోటి ఏందనండి, చూడండి బలహీనతలు రెండు రకాలు. ఒకటి ఏందనంటే శరీరానికి కలిగే ఆరోగ్యపు బలహీనతలు, ఇంకొకటి స్వభావానికి కలిగే బలహీనతలు. కొన్నిసార్లు స్వభావం, దే ఆర్ వీక్, అందమైంది ఏదన్నా చూస్తే తట్టుకోలేరు, దర్ నేచర్ ఈజ్ అ వీక్ నేచర్. సో ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా ఆత్మ మన బలహీనతల్లో బలమును అనుగ్రహిస్తాడట. సో దట్స్ వై టు రిడీమ్, మనము విమోచింపబడు నిమిత్తము మన స్వభావములోను మన ప్రాణములోను మన దేహములోను మనం విమోచింపబడు నిమిత్తము ఆత్మ ద్వారా మనం నడుచుకోవాలి. ఆత్మ ద్వారా మనం నడుచుకున్నప్పుడు ఈ ఆత్మ ద్వారా మనం ఏమవుతామంటే విమోచింపబడతాము. ఈవెన్ యువర్ ఫ్లెష్, యువర్ సోల్ కెన్ బి రిడీమ్డ్. యువర్ బాడీ పార్ట్స్, యూ కెన్ రిడీమ్ యువర్ బాడీ పార్ట్స్. నీ బాడీ పార్ట్స్ను కూడా నువ్వు విమోచించవచ్చు. ప్రస్తుతం పరిపాలిస్తున్న రోగాలు ఉన్నాయి, ప్రస్తుతం పరిపాలిస్తున్న
వ్యాధులు ఉన్నాయి, తరచుగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనుకో, యూ కెన్ యాక్చువల్లీ ప్రే టు గాడ్ సో దట్ యూ విల్ నాట్ గెట్ హార్ట్ అటాక్. ఆ ఏరియాలో నువ్వు విమోచింపబడచ్చు. నీకు కలుగుతున్న అనారోగ్యములలో నుండి నువ్వు విమోచింపబడచ్చు. నీకు కలుగుతున్నటువంటి బలహీనతలన్నిటిలో నుండి నువ్వు విమోచింపబడచ్చు. దేని ద్వారా అనంటే పరిశుద్ధాత్మ యందలి నువ్వు నడుచుట ద్వారా. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడట. అందుకే వాక్ బై స్పిరిట్ అనేది ఒకటి పెట్టాడు దేవుడు. వెన్ యు వాక్ బై స్పిరిట్ డెత్ కమ్స్ ఫ్రమ్ సిన్. యు విల్ నాట్ డూ సిన్. ద స్పిరిట్ విల్ నాట్ లెట్ యు డూ సిన్. ఆత్మ పాపము చేయనివ్వదు. సో బై స్పిరిట్ యు విల్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. ఆత్మ ద్వారా నువ్వు దేవుని మార్గాల్లో నడుస్తావు కాబట్టి యు విల్ రిడీమ్ యువర్ బాడీ పార్ట్స్. యు విల్ రిడీమ్ యువర్ బాడీ. యు విల్ రిడీమ్ ఫ్రమ్ సిక్నెస్. యు విల్ రిడీమ్ ఫ్రమ్ డిసీజ్. రోగముల నుండి, వ్యాధుల నుంచి నువ్వు విమోచింపబడతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు లేనోళ్ళు ఏమనుకుంటారంటే మరణమే విమోచన అనుకుంటారు. కానీ జీవము మనకు విమోచన. విమోచన అసలైన విమోచన ఏంటి? జీవము. జీవమే మనకు విమోచన. ఆమెన్. జీవం పొందామంటే మనం విమోచింపబడ్డాం. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ. ఒక మనిషి విమోచింపబడాలంటే ఈజీ అయితే దేవాతి దేవుడు భూమి మీదకి రావాల్సినంత అవసరమే వచ్చేది కాదు. అసలు దేవాతి దేవుడు సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సమస్తమును ఆయన స్వహస్తాలతో చేసుకున్న దేవుడు ఒక మనిషిని విమోచించడానికి ఆయనే తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది అని అంటే విమోచన అనేది సింపుల్ కాదు. విమోచన అనేది చాలా కాస్ట్లీ. మనం విమోచింపబడుతున్నామంటే అది చాలా కాస్ట్. దేవుడు మన కొరకు ఎంతో వెల చెల్లించాడు. ఎంత వెల? ఎంత అండి? ప్రాణం. ప్రాణం పెట్టి మనలను విమోచించాడు. అంటే అంత వెల పెట్టాడు దేవుడు. ఇప్పుడు ప్రాణానికి మించిన కాస్ట్ ఇంకేదన్నా ఉంటుందా? ఆస్తిని ప్రాణాన్ని ఒక దగ్గర పెడదాం. నీ ప్రాణం ఎక్కువ, నీ ఆస్తి అంతా ఎక్కువ. పోనీ నీ ప్రాణం ఎక్కువ, ఈ లోకం అంతా ఎక్కువ. నీ ప్రాణం ఎక్కువ, నీకు నచ్చిన వాళ్ళు అంతా ఎక్కువ. అసలు ప్రాణానికి మించింది ఇంకొకటి ఏమీ లేదు. నథింగ్ ఇస్ వాల్యుబుల్. ప్రాణం కంటే విలువైనది ఏది లేదు. అలాంటి విలువైన తన ప్రాణాన్ని పెట్టి మనలను దేవుడు విమోచించాడు. ఆయన ఇచ్చిన విమోచన సంపూర్ణమైన విమోచన, సగం విమోచన కాదు. క్రైస్తవులకు నేడు తెలియని విషయం ఏంటంటే సగం విమోచనతో సాటిస్ఫై అవుతూ ఉంటారు. చర్చికి వెళ్తుంటారు, వస్తుంటారు, పాపాల నుంచి మాత్రం విమోచింపబడరు. చర్చికి వెళ్తుంటారు, వస్తుంటారు, అదే కోపం ఉంటుంది. చర్చికి వెళ్తుంటారు, వస్తుంటారు, అవే చెడ్డ ఆలోచనలు ఉంటాయి. చర్చికి వెళ్తుంటారు, వస్తుంటారు, ఇంకా పాత స్థితిలోనే ఉండిపోతారు. వాళ్ళు ఇంకా విమోచింపబడలేదు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే అసలు దేవుడు విమోచించాడు. ఎలా విమోచించాడు అన్న పార్ట్ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు విమోచించాడు. ఎలా విమోచించాడు? మరణము యొక్క బలము గల వాని నుండి. ఎవరి నుండండి? మరణము యొక్క బలము గలవాని నుండి. ఎవడు మరణము యొక్క బలం గలవాడు? ఎవరండి? యెషయాకు ఉంది మనిషిని ఏనో చంపగలిగిన బలం ఉంది, బ్రతికించగలిగిన బలం. జీవ మరణములు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. కానీ శరీరమును చంపగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? సాతాన్. యేసుక్రీస్తు అట సాతాన్ దగ్గరికి వెళ్ళి ఆ మరణపు ముళ్ళును విరిచి
వాడి దగ్గర ఉన్నటువంటి ఆ అథారిటీ, ఆ అధికారమును దేవుడు తిరిగి తీసుకున్నాడట. యేసుక్రీస్తు తీసుకు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? సాతాను దగ్గర ఉన్న ఆ తాళపు చేతులను యేసయ్య తిరిగి తీసుకున్నాడు. నిజానికి ఆ సాతాను చేతులకు ఆ తాళపు చేతులు ఎక్కడ పోయి ఎట్లా పోయాయి? ఫస్ట్ అసలు ఆ తాళపు చేతులు దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆదాము అవ్వకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చాడు ఆ తాళపు చేతులు, అవ్వకు కూడా కాదు. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకు తాళపు చేతులు ఇచ్చి సమస్తాన్ని పరిపాలించు అని ఇస్తే ఈయన పోయి సాతానుకు సాగిల పడ్డాడు. సాతానుకు సాగిల పడ్డాడంటే ఇతన్నంతా ఎవరిది? సాతాను. సో అప్పుడు అతడు బంధింపబడ్డాడు సాతాను ద్వారా. అప్పుడు సాతాను, చూడండి జాగ్రత్తగా మనం ఆలకిస్తే, సాతానుకు సాగిలపడితే సాతాను బేసిక్గా ఇదిగో నీకు కొబ్బరికాయ ఇస్తున్నానను, లేదా ఇంకేందో ఇస్తున్నానను, కొంతమంది సాగిలపడి, లేదా కొంతమంది పాపం చేస్తూ సాగిలపడుతుంటారు. సాతానుకు సాగిలపడితే వాడు ఒక్క ఏరియానే ఆక్రమించడు. ఓన్లీ వన్ ఏరియా వాడు టచ్ చేస్తాడని కాదు, వాడు మెయిన్గా ఆక్రమించేది ఎక్కడంటే నీ ప్రాణం మీద వాడు బలాన్ని తీసుకుంటాడు. ఎక్కడ తీసుకుంటాడు? ప్రాణం మీద బలాన్ని తీసుకుంటాడు. నీ ఆరోగ్యం మీద బలాన్ని తీసుకుంటాడు. నీ ఫైనాన్స్ మీద బలాన్ని తీసుకుంటాడు. అలా తీసుకొని అవి కనబడవు, మళ్ళీ కనబడతాయా? అస్సలు కనిపించవు. బలం తీసుకొని ఇక నువ్వు వాడికి దాసుడుగా ఉన్నావుగా, అవసరం వచ్చినప్పుడల్లా వాడుకుంటూ ఉంటాడు. దాంట్లోంచి నిన్ను బయటికి రానివ్వకుండా బంధిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మనిషి విమోచింపబడడానికి దేవుడు అంత వెల చెల్లించి తానే స్వయంగా ఈ లోకంలో మరణించాల్సి వస్తే ఆయన ఇచ్చినటువంటి ఆ విమోచనను స్వీకరించి కోల్పోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇంకొకసారి రెండో మారు దేవునికి సిలువ వేసేటువంటి ప్రయత్నము మనుషులు మరలా చేస్తూ ఉంటారు. ఆయన రెండో మారు మళ్ళీ సిలువ ఎక్కుతాడా? లేదు. హల్లెలూయా. విడిపించబడ్డటువంటి మనము సంపూర్ణముగా విడిపింపబడాలి. ఎలా విడిపింపబడాలి? సంపూర్ణ విడుదల మనకు రావాలి. ఏదో పార్షియల్ డెలివరెన్స్ కాదు, పార్షియల్ రిడెంప్షన్ కాదు, ఆర్ పార్షియల్ సాల్వేషన్ కాదు. ఏదో ఒకటి రక్షింపబడి ఇంకొకటి కాదు. అన్నిటిలో, అన్ని ఏరియాల్లో మనం విమోచింపబడాలి. అన్ని ఏరియాల్లో మనం విడుదల పొందాలి. అన్ని ఏరియాల్లో మనం రక్షింపబడాలి.